సదసవరేణ్యం ప్రచోదయ ప్రచోదయాత్. Yeah.
హలో హలో సార్, నేను ఎప్పుడు ఫోన్ చేసినా నీ గొంతులో భక్తి వినపడేది, ఇప్పుడు భయం వినపడుతుంది. నిన్నెవడు భయపెడుతున్నాడు? ఆడికి ఫోన్ ఇయ్యి. నాకు లేకొద్దు, మ్యాటర్ లాగొద్దు. అసలు నువ్వెవడవో, నీకు ఆడెలా దొరికాడో, ఆ స్టీఫన్ ప్రకాష్ కి నీకు గొడవలేటో నాకు తెలదు. ఆడి యదవే, అందుకని పనిలో పెట్టుకున్నాను. కానీ ఆడిప్పుడు ఈ రాష్ట్రానికే మోస్ట్ వాంటెడ్ అంజేత ఆడిని నువ్వు వదిలేస్తే నిన్ను నేను వదిలేస్తాను. లేదనుకో. డీజే, నేనెవరో తెలియదు అన్నావు కదా. డీజే పంతుల కోసం వెళ్ళాడు, డీజే గట్ట దొరికాడు. ఆగ్రో డైమండ్ విషయంలో ఆల్రెడీ వీడిని ఒకసారి వదిలేసి తప్పు చేశాను. ఈసారి సమస్య లేదు. తప్పు ఒప్పుకుని లొంగిపోతే బతికిపోతావు, తప్పించుకోవాలనుకుంటే చచ్చిపోతావు. చంపేస్తావా? అయ్యి బాబు, ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. వాటక్కడ పట్టుకుని పుట్టుక్కడ చంపాడని నేను ఆడ బెనామీని కాదు, ఆడ వెనకాల ఉన్న సునామీ. కొట్టుకుపోతావు. నా గురించి నీకేటి తెలుసురా? నన్ను చూడడానికే నీకు ఈ జన్మ సరిపోదు. నా గొంతు వినటమే నువ్వు చేసుకున్న మగద్భాగ్యం. నీ గొంతు విన్నాక నీ వయసు సుమారుగా 55 నుండి 60 మధ్యలో ఉంటుంది అనుకున్నాను. ఎంత అరిచినా పెద్దగా ఆయాసం రావట్లేదంటే మాక్సిమం 55. నీ యాస బట్టి నువ్వు పెద్ద చదువుకోలేదు, మహా అయితే 5వ తరగతి. కానీ తెలుగు భాష మీద మంచి పట్టుందంటే చిన్నప్పుడు చందమామ, పెద్ద బాల శిక్ష లాంటివి చదువుంటావు. ఆవేశంలో సునామీ అని అరిచి వీడిని బినామీ అని ఒప్పేసుకున్నావు. నంబర్ కనపడకుండా మెయింటైన్ చేస్తున్నావంటే నువ్వు చాలా పిరుకుడివి. అప్పటికి నోరు లెగుస్తుందంటే డబ్బు అడ్డంగా సంపాదించడం వల్ల వచ్చిన బలుపు. నువ్వు ఎవరైనా ఎక్కడున్నా ఏం చేస్తున్నా నిన్ను అతి త్వరలో నేను చూస్తాను. నేను నిన్ను చూసిన రోజే గుర్తు పెట్టుకో, నేను నిన్ను చూసిన రోజే చంపేస్తా. చూద్దాం, నువ్వు నన్ను చూస్తావా నేను నిన్ను చూస్తానో చూద్దాం. పిచ్చోడా, రెండు ఒకటే. నువ్వు నన్ను చూసినా నేను నిన్ను చూసినా చచ్చేది నువ్వే, చంపేది నేనే. సరే అయితే, అదేదో సినిమాలో చెప్పినట్టు ఐ వెయిటింగ్. రే ఏలుముద్ర, ఐ వెయిటింగ్ కాదురా, ఐఆమ్ వెయిటింగ్. నిన్ను ఎక్కువసేపు వెయిట్ చేయించను. I'm coming.